మనకు నిష్ఠ 3.0 ట్రైనింగ్ మనకు యాక్చువల్గా 2021 సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ తర్వాత 1, 2, 3, 4, 5, 7 మొత్తం 7 ఫేజ్లో మొత్తం జరిగింది. అది యాక్చువల్గా ఏంటంటే అక్టోబర్ 1st నుంచి 31st వరకు వాట్ ఈజ్ ఎఫ్ఎల్ఎన్ మిషన్ షిఫ్టింగ్ టువర్డ్ ది కాంపిటేషన్ బేస్డ్ ఎడ్యుకేషన్. దాని మీద మనకు చాలా క్లియర్గా మంచి వీడియోస్ రావడం జరిగింది, మంచి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ప్రతి దానికి చివరిలో మనకు పిచ్ ప్రోగ్రామ్ జరిగింది. ఫేజ్ 2 వచ్చి నవంబర్ 1st నుంచి 30th వరకు జరిగింది. వాట్ ఈ హౌ చిల్డ్రన్ లెర్న్ అండర్స్టాండింగ్ లెర్నర్ అనే దానికి బేస్ చేసుకొని చాలా డీటెయిల్డ్గా మంచి క్లాసులు వీడియోసు మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. విద్యాప్రవేశ్ గురించి తర్వాత బాలవాటి గురించి కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలిసిందే బాలవాటి కంటే ఎర్లీ చైల్డ్ బిలో 5 ఇయర్స్ వాళ్ళందరూ కూడా ఈ బాలవాటికలో ఉంటారనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇంకా ఫేజ్ 4కి వచ్చేటప్పటికి డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఇది 1st నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు జరిగింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఫౌండేషన్ లాంగ్వేజ్ అండ్ లిటరసీ అనే దాని మీద బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకు ముందు ఉంచడం జరిగింది. వాట్ ఈజ్ ఫౌండేషన్ న్యూమరసీ అనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక ఫేజ్ 5 వచ్చి జనవరిలో స్టార్ట్ అయింది సార్. కంప్లీట్గా జనవరి 1st నుండి 31st వరకు కూడా జరిగింది. ఇందులో లెర్నింగ్ అసెస్మెంట్ గురించి, ఇన్వాల్వింగ్ అండ్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ అనే దాని గురించి కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా యూస్ఫుల్ అందరికీ కూడా, ఎంతో టీచర్స్కు వాళ్ళ స్కూల్స్లో కానీ డైలీ ప్రొఫెషన్లో కానీ చాలా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్ 6లో వచ్చి ఫిబ్రవరి 1st నుండి 28th వరకు వాట్ ఈజ్ ICT ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి, టీచింగ్ లెర్నింగ్ అసెస్మెంట్ గురించి చాలా క్లియర్గా మంచి వీడియోస్, అదేవిధంగా ఏంటంటే మంచి ఎక్స్ప్లనేషను, లాస్ట్లో క్విజ్ కూడా ఉంది. ఈ క్విజ్ కూడా అందరూ అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా చాలా ఆశగా కూడా ఎదురు చూశారు. ఫైనల్గా ఏంటంటే ఫేజ్ 7 వచ్చి మార్చి 1st నుంచి 31st వరకు జరిగింది. స్కూల్ లీడర్షిప్ స్ట్రెంథనింగ్ గురించి, ఎఫ్ఎల్ఎన్ కాన్సెప్ట్స్ అప్లికేషన్ గురించి జరిగింది. ఈ విధంగా మార్చి వరకు జరిగిన తర్వాత రిమైనింగ్ వచ్చి వాళ్ళు దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మే వరకు జరిగింది. ఎనీవే, నిష్ఠ 3 ఈజ్ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ టు ఆల్ టీచర్స్. థ్యాంక్ యూ.